మగుడు ప్రతిబింబం ఉంటుంది కదా, మగుడు ప్రతిబింబం ఉంటుంది కదా, మగుడు ప్రతిబింబం ఉంటుంది కదా. బేబీ, మాకు కూడా ప్రతివ్యూహం ఉంటుంది కదా అని నీ కళ్ళల్లోంచి ఆనందం లీటర్ల కొద్దీ కారిపోతా ఉంటే నువ్వు నిజంగా అంత పెద్ద వ్యూహకర్తవైతే నిన్ను నువ్వు గెలిపించుకోవటానికి నువ్వు వ్యూహం ఎందుకు పనలేదు బేబీ? ఈ పార్టీని గెలిపించుకోవటానికి వ్యూహం ఎందుకు పనలేదు బేబీ? ఆఫ్టర్ ఒక సినిమా వారం ఉండి రెండు వారాలు ఉండి వెళ్ళిపోయి సినిమాని ఆపటానికి కాదు డిలే చేయటానికి వ్యూహం పన్నితేనే నువ్వు ఆల్మోస్ట్ నీ మనసు కేరింతలు కొట్టి గంతులేసేస్తా ఉండే పరిస్థితి అది అది నీ వ్యూహం అనుకుంటే నువ్వు ఎంతవరకు లైఫ్లో ఇన్నేళ్ళు వచ్చి ఇంతవరకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఒకటేదో చేసి నువ్వు చేశాను చూసావా అది అని చెప్పే దానికి ఒక వ్యూహం పనలేదు. ఆఫ్టర్ ఒక సినిమాని డీలే చేయటానికి ఏదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు లేకపోతే అసలు నీ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అన్న దాంతో నువ్వు ఎంత ఆనందపడిపోతా ఉంటే రేపు పొద్దున్న కాంపిటీషన్ ఏదైనా ఒక సీటు గెలిచావంటే ఆనందం తట్టుకోలేక పోతావేమో అని నాకు కొంచెం కన్సర్న్గా ఉంది బేబీ. కొంచెం ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటే బెటరు. ఫైనల్గా నీ వ్యూహం అనేది ఏమి లేదు, అక్కడ ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో కోర్టు వారు ఏదో అడిగారు, అది 11th వస్తుంది, అది దాని గురించి నువ్వెంత చూసుకుంటావు మేము అంతే చూసుకుంటాం. మరీ ఎక్కువ డాన్సులు ఆడేంత ఆనందం పొందాల్సిన అవసరం లేదు. నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున మాట్లాడిన పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? బేబీ, పాయింట్ ఏంటంటే నేను నీలాగా మీ ఫాదర్ లాగా వ్యూహాలు పన్ను ఎప్పుడు నేను స్ట్రైట్గా చెప్పేస్తాను. జగన్కి అంటే నాకు చాలా మంచి అభిప్రాయం పాజిటివ్ అని చెప్పాను నాది అసేనా బేబీ? నరిసి అరిసి చెప్పా నోరు నొప్పేటట్టు ప్రతి ఛానల్లో కానీ నా ట్విట్టర్లో కానీ ఇంటర్వ్యూలో కానీ అంతా చెప్పా. ఓకే, ఇది ఇప్పటి నుంచి కాదు, లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పటి నుంచి ఉంది. ఓకే, అప్పుడు నిరంజన్ రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ మెంబరు ఆయన వాదిస్తున్నారంటే ఇప్పుడు తెలిసిపోయింది వెనకాల వైసీపీ ఉంది అని అంటాం కన్నా మూర్ఖత్వం అనేది నేను చూడలేదు. అంటే నాకు నిజంగా జాలేస్తుంది. ఏమన్నా నేను దాసేనా? కాదు, నేను అది కాదు అని నేను చెప్పానా? సత్యహరిశ్చంద్రుడు నేను న్యూట్రల్గా ఉంటానని చెప్పినా? చెప్పలా, ఎప్పుడూ చెప్పలేదు. ఏది నాలుగు ఐదు ఏళ్ళ నుంచి నాకు సరిగ్గా టైం గుర్తులేదు. నువ్వేమో పెద్ద డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ లాగా నిరంజన్ రెడ్డి వచ్చాడు అందుకని తెలిసిపోయింది ఇప్పుడు వైసీపీ అని చెప్తే ఇంకా నీ ఇంటెలిజెన్స్కి నాకు తెలిసి సిబిఐలో చేరితే ఇండియా మొత్తం బాగుపడుతుంది. ఇవి రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించు. రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించు. రాజ్యాంగ రైట్స్ నీకు ఎంత ఉంటాయో నాకు అంతే ఉంటాయి, అందరికీ అంతే ఉంటాయి, నీకు నాకు కాదు. అది పాయింట్ ఆఫ్ రాజ్యాంగం అనేది అది. ఓకే, ఇప్పుడు నువ్వు తెల్లారు లెగిస్తే జగన్ సైకో, జగన్ ఆని చంపేశాడు, అతను పెద్ద క్రిమినల్ గ్యాంగు, అది ఇది లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇదైపోతుంది అని పొద్దున్న లెగిస్తే నువ్వు చేసేదే ఏమి చేయ ఇది ఒకటే చేస్తావు. అప్పుడు అదన్నీ నువ్వు చేయొచ్చు. ఏది రియల్ లైఫ్లో పబ్లిక్ మీటింగ్లో ఏం ఫిల్టర్ లేకుండా నేను డిస్క్లైమర్ ఉన్న సినిమాలో నీకు ట్రైలర్లో ఒకటో రెండో అది కనిపిస్తే మమ్మల్ని డిమీన్ చేసేస్తున్నాడు అని నువ్వు సపోజిషన్ చేసుకుని చేస్తున్నావు. అప్పుడు నువ్వు రియల్ లైఫ్లో అన్నది ఎవరు చేయాలి? సెన్సారు అదా ఆ మాటకు వస్తే బేబీ, మనందరికీ ఉన్న ఏకైక పాయింట్ ఆఫ్ రైట్ ఏంటంటే Article 19 ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అది నేనెంత వాడతానో నువ్వు అంతే వాడతాను, అందరూ అంతే వాడుతున్నారు. అది నీకు స్పెషల్ కాదు, నాకు స్పెషల్ కాదు, అది తెలుసుకో. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు,
కోడి కత్తి పైన తీయచ్చు. ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రలపైన తీయచ్చు. కరెక్టే, ఏదైనా తీయచ్చు. కోడి కత్తి అయ్యవచ్చు, బాబాయ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, అవన్నీ నువ్వు తీయచ్చు కదా, నేను తీను కదా. నేను తీసేది నా అభిప్రాయం తీస్తా, ఎందుకంటే నువ్వు నీ అభిప్రాయం ఏం చెప్పావో కోడి కత్తి మీద, బాబాయ్ హత్య, ఎక్స్, వైజెడ్ అవినీతి, అవన్నీ నువ్వు అనుకుంటున్నవి. ఆ సినిమాని నువ్వు తీయాలమ్మా, నేను కాదు కదా. అది పాయింట్. నాకు తెలిసినవి నేను అనుకున్నవి, నేను నమ్మినవి నేను తీస్తాను. అలాగే ఎవరైనా వాళ్ళు నమ్మిని తీసుకోవచ్చు. సినిమా అనేది ఒక మాధ్యమం, మీడియం. మనం మాట్లాడిన, ఒక రాసిన, డిబేట్లో చెప్పిన, ఇంటర్వ్యూలో చెప్పిన, సినిమా తీసిన, ఏది చేసినా ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ బిలీఫ్. నువ్వు చేసినట్టే నేను చేస్తున్నా, అందులో ఏమీ డిఫరెన్స్ లేదమ్మా. అర్థమైందా బేబీ? లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. లేనిది ఉన్నట్టు చూపిస్తున్నాను. నీకు ఎలా తెలుసు బేబి? నువ్వు సినిమా చూసావా? నీకేమన్నా తెలుసా సినిమా గురించి? అప్పుడు లేనిది ఉన్నట్టు చూపిస్తే అంటే ఎవడికి ఎవిడెన్స్ లేని దానికి ఎవడో అంటాడు అంటే అయిపోతుందా? అలాంటప్పుడు సోషల్ మీడియాలో కానీ నువ్వు కానీ ఎవరైనా కానీ అందరూ ఏదేదో అంటాం, ఏదేదో విషయాలు. ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ పాలెస్తైన్ వార్ దగ్గర నుంచి మొదలెట్టి మన రాష్ట్రంలో జరిగిన పాలిటిక్స్, వేరే వేరే మనుషుల మీద వేరే వేరే వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు వ్యక్తపరచడం అనేది డెమోక్రసీలో నువ్వు చెప్తున్నట్టు ఇచ్చిన రాజ్యాంగ హక్కు. అది అక్కడ పాయింట్, అర్థం చేసుకో. సెన్సార్ బోర్డ్ స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను, కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు. బేబీ, వాళ్ళందరికీ రాసావు. రాసింది వాళ్ళు చూసి దానికి వ్యాలిడిటీ లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. ఇందాక చెప్పిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆస్పెక్ట్లో చేసి, ఓకే, అది చెప్పకుండా మేము రాసాము వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఇంకా బోర్డు ఎందుకు? అప్పుడు నువ్వే బోర్డు అయిపోవచ్చు కదా. అప్పుడు లోకేష్ ఏదంటే అదేనా? అప్పుడు ఇన్స్టిట్యూషన్ అనే దానికి మీనింగ్ లేదా? అంటే నీకు కన్వీనియంట్గా చెప్తే ఆ ఇన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉంది, నీకు నీకు అవ్వకపోతే దానికి వ్యాలిడిటీ లేదా? అదని ఉద్దేశం. అప్పుడు ఇంకా సొసైటీ అండ్ సిస్టమ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి బేబీ? అలా అయితే జనవరి 11th వరకు మళ్ళీ స్టే చేశారు, 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్. మేము నీకన్నా రెడీగా ఉన్నాం, ఓకే, బట్ వీఆర్ బిలీవింగ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అండ్ అబ్సల్యూట్లీ ఇట్ విల్ ప్రివైల్ ఆన్ ద రైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నీకు నాకు కాదు, దాంట్లో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా అనే ఒకే ఒక ఆస్పెక్టు అనేది ఒక్కటే ఇంపార్టెంట్, నీకైనా నాకైనా బేబీ. అదొకటి అర్థం చేసుకో. నాకు ఒక సమేషన్లో నీ అంత అంటే షెర్లాక్ హోమ్స్ లాంటి డిటెక్టివ్ అనుకుని ఫీల్ అయిపోయి నేను వ్యూహం పన్నా అని ఒక పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వి అలాంటి కొడుకుని కన్నందుకు మీ ఫాదర్ అంటే నాకు చాలా జాలేస్తాం బేబీ. ఐ రియల్లీ ఫీల్ సాడ్. యా, ఐ డోంట్ నో వాట్ టు డూ.